ఆటో యజమాని అయ్యుండి లేదా కుటుంబ సభ్యులు కూడా యజమాని అయ్యుండి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆటో మీద జీవనం చేసే వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించేదానికి 10,000 రూపాయలు ఏలూరులో ఈ పథకాన్ని ప్రారంభం చేసేప్పుడు ఆయన ఈ పథకాన్ని అక్టోబర్ మాసాంతం వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా ఎవరన్నా మిగిలిపోయిన వారు ఉంటే రకరకాల కారణాలతో రేషన్ కార్డు లేదని లేకపోతే తండ్రితో పాటు ఉన్నామని లేకపోతే ముందు మనం భార్య గారికి ఆటో ఉంటే కనుక భర్తకు కూడా అర్హత ఇచ్చాం. అలా కాకుండా తల్లిదండ్రుల మీద ఎవరున్నా కూడా అలాంటి వారికి కూడా అంటే ఆటో ఉండి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి కూడా అర్హత ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి మార్పులు చేర్పులు వెసులుబాట్లు ఇంకా సులభతరం చేసి పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ వెసులుబాటు కలిగించిన తర్వాత 65,054 మంది కొత్తగా అక్టోబర్ మాసాంతం వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. వారిలో 62,637 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఈ రోజున 2వ పథకంలోని సెకండ్ ఫేజ్ కింద డబ్బులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వారిలో 14,528 మంది షెడ్యూల్ కులాల వారుగాను ఈ లబ్ధిదారుల్లో 2,714 మంది షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారుగాను 26,696 మంది వెనుకబడిన కులాలకు సంబంధించి బీసీ కులాల వారుగాను 81,896 మంది మైనారిటీ వర్గాలకు సంబంధించిన గాను 6,661 మంది ఓసీలని కాపు వర్గానికి సంబంధించిన వారుగాను 112 మంది బ్రాహ్మణ వర్గానికి సంబంధించిగాను 3,487 మంది ఇతర ఈబీసీలుగా గుర్తించడం జరిగింది. 245 మంది క్రిస్టియన్ మైనార్టీలుగా గుర్తించడం జరిగింది. వీరందరికీ కూడా ఈరోజు ఈ పథకంలో లబ్ధి చేకూరుతుంది. ఈరోజునే డబ్బు వారి అకౌంట్లోకి చేరటం జరుగుతుంది. మొత్తం ఈ పథకం మొత్తం మీద ఇప్పటి వరకు మొదటి విడత కానీ 2వ విడతకు కానీ రెండు కలిపి 239,957 మందికి దరఖాస్తులు వస్తే 236,343 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరటం జరిగింది. అలాగే ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఎవరైనా కొత్తగా అర్హత కలిగిన వారు ఉంటే వారికి కూడా నమోదు చేసుకోవచ్చు. అది వచ్చేడు సౌకర్యం వస్తుంది. ఈ సంవత్సరానికి మొత్తంగా ఈ ఆటో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 236,343 మందికి ఈ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన పాదయాత్రలో చెప్పిన మాటగా వారందరికీ కూడా లబ్ధి చేకూరటం జరిగింది. టోటల్గా 236 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి వీరందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈసారి అంటే ఈ 2వ విడత కింద 62 కోట్ల రూపాయలు అంటే ఈ 2వ విడత కింద మంజూరు చేయడం ఇవాళ రిలీజ్ చేస్తున్నాం ఇవాళ. కాబట్టి పెద్ద ఎత్తున మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ చెప్పిన మాట మేరకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి అధికారి బ్రేక్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి ప్రతి అధికారికి అలాగే మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతిరోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి దానికి ఇంకా ఏమేమి ఇబ్బందులు చెప్తున్నారు ఎండీఓల దగ్గర కానీ మున్సిపల్ కమిషనర్స్ దగ్గర కానీ అంటే వాహనదారులు అప్లికేషన్స్ పెట్టుకుంటాక ఎవరైనా వచ్చినప్పుడు మాకు ఈ ఇబ్బంది ఉందండి ఇబ్బంది ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి జెన్యునిటీ ఉన్నటువంటి ప్రతి వారి కోరికని కూడా సులభతరం చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ రోజు కూడా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి సరే ఇలా వచ్చింది తల్లి పేరు ఉంది ఏం చేద్దామంటే సరే మంచిదే కదా తల్లి పేరు ఉంటే ధర్మమే కదా అలా అన్నమాట ప్రతిదీ మార్పులు చేర్పులు చేస్తూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈ పథకాన్ని
విస్తృతంగా చాలా ఎక్కువ మందికి అందజేయడానికి బాగా కృషి చేశారు. వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆటో వాళ్ళందరి తరఫున, ఈ ట్యాక్సీ గాలు అలాగే మ్యాక్సీ క్యాబ్లు వారి తరఫున వారిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మున్సిపల్ కమిషనర్స్ ఎండీఓలు కూడా మా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా బాగా వర్క్ చేశారు, వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీరందరి తరఫున ఈ 2,63,343 మంది ఈ లబ్ధిదారులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పథకాన్ని ఇచ్చిన మాట మేరకు, పాదయాత్రలో అతను ఇచ్చిన మాట మేరకు విస్తృతంగా ఇంతవరకు అసలు ఎవరూ లేరు, ఇంకా మేము మిగలలేదు అనే స్థాయిలో వారు ఈ పథకాన్ని విస్తృతపరిచినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ అండి. సార్ మీ ఇద్దరు నొక్కిది కదండి, రండి సార్, రండి సార్, మీ ఇద్దరు నొక్కండి, మీ ఇద్దరు నొక్కండి. నంబర్లు ఏంటి ట్రాన్స్ఫర్ అయిపోతాం.